మామూలుగా ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత పర్సెంట్ వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం, మన ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా జరగాల. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలో ఇవ్వడాలో ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఇచ్చారు ఓన్లీ భూములు ఇవ్వడం, ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇక్కడ ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇంత తాపత్రయపడుతున్నారు. మీరు చూడండి, ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారి కొడుకు డాక్టర్ అవ్వడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవ్వడానికి ఇష్టపడతాడు? ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ అవ్వడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలి కొడుకు, కానీ అయిపోతుంటారు జన్యుపరంగా, జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు, మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు గీర్సులు వచ్చి చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్లు, సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది, ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్ చేయించుకుంటే 10,000 రూపాయలు ఇస్తానంటే ఎవడని వెళ్తాడు? అసలు ఆ వీధిలో కూడా వెళ్ళరు. ఇది సేమ్ అలాంటిదే, మేము చేస్తాం ఆపరేషన్, మీకు 2000 ఇస్తున్నాం ఇప్పుడు, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు. అది ఎవరైతే ప్రజల్ని అవేకం చేయాలో చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరో వాళ్ళు మాట్లాడలేదు పవర్టీ వల్ల. ఆ డబ్బులు ముందు ఎవరిస్తే వాళ్ళు నెక్స్ట్ డబ్బుచ్చుకుని వ్యతిరేకంగా ఓటేయడం అనేది చాలా పెద్ద ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే పేదవాడు జనరల్గా ద్రోహం చేయలేడు, ద్రోహం చేయలేకే రిక్షాలు లాక్కునో కూలి పని చేసుకునో బతుకుతున్నాడు. ఎక్కడో కూలి పని చేసేవాడు ఇంటికి వెళ్ళి అక్కడ ఏ బంగారం దొరికితే తీసుకుని పట్టుకు పారిపోవచ్చు, పారిపోలేరు. 99% ఆఫ్ ద పీపుల్ బిలో పవర్టీ లైన్, ఆనెస్ట్ టు ద కోర్. అందుకే ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతారు తప్ప దొంగతనాలు చేయడం, అబద్ధాలు ఆడడం, నీ దగ్గర డబ్బు తీసుకుని కోల్గేయడం. అందుకే డబ్బులు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి ఇష్టం అయితే వాళ్ళకి ఇస్తున్నారు, చెప్పేస్తున్నారు కూడాను. ఇంకా వాళ్ళు రాలేదేంటి? మొన్న ఏంట్రా హైదరాబాద్లో చూడండి, పోలింగ్ 4 అవుతున్నా సరే పోలింగ్ చాలా చోట్ల 30% 40% అయింది. తర్వాత ఎంక్వైరీ చేస్తే డబ్బులు రాలేదుట, డబ్బులు రాక ఆగిపోయారు. డబ్బులు ఇచ్చుకున్నప్పుడు వెళ్ళి కూలీ నిలబడ్డారు, 7 దాకా 8 దాకా తెరిచి ఉండవలసి వచ్చింది. అది ఇక్కడ ఎప్పుడో వచ్చింది. ఇక్కడ మీకు గుర్తుందిగా 2014 ఈ చెప్పుల పార్టీ ఆఫీస్ మీద వచ్చి పడిపోయారు. అది ఎలాగా దానికి ఏం వచ్చే పరిస్థితి లేదని చెప్పి సుబ్రహ్మణ్యం ఆపేశాడు. మిగతా ఇద్దరు ఇచ్చారు, మీరెందుకు ఎవరని? దేశాయ్ గారింటికి. దేశాయ్ గారు కాంగ్రెస్కే పనిచేశాడు, చెప్పుల పార్టీకి పనిచేయాలా? ఆయన మా ఆఫీస్లో కూర్చున్నాడు కాబట్టి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నా, ఏమి మా డబ్బులని? ఆయన ఏంటారా జీవితం అంతా ఇంత అనిష్టపోతుంది, వేళ ఏంటి పరిస్థితి అని.